తిరుపతి నుంచి తిరుమలకి కాలినడకన చేరుకునేందుకు గతంలో అనేక మార్గాలు ఉండేవి అయితే అనంతర కాలంలో అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం నుంచి మాత్రమే భక్తులు ప్రస్తుతం తిరుమలకు నడిచి వెళ్తున్నారు ఇక అలిపిరి మార్గం దాదాపు ఎనభై శాతం భక్తులు అలిపిరి మార్గం నుంచి వెళ్తుంటారు ఈ మార్గం గురించి అందరికీ తెలిసిందే ఇక్కడ దాదాపు మూడు గంటల సమయంలో మూడు గంటల నుంచి ఆ నడిచే మనిషిని బట్టి ఆ సమయం పడుతుంది పైకి చేరుకోవటానికి అయితే శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం కేవలం గంట వ్యవధిలోనే తిరుమలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే శ్రీవారి మెట్టు మార్గం నుంచి ఇప్పుడిప్పుడే చాలామందికి తెలిసిన ఇంకా కొంతమంది భక్తులకు తెలియదనే చెప్పాలి ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం దగ్గర నేనున్నాను ఈ శ్రీవారి మెట్టు మార్గం యొక్క విశిష్టత ఏంటి దీని పురాణ ప్రాధాన్యత ఏంటన్న విషయాలపైన మనతో పాటు అర్చకులు ఉన్నారో వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి అసలు శ్రీవారి మిట్టు మార్గం సంబంధించి ఇక్కడ పురాణ నేపథ్యం ఏముంది ఓం నమో వెంకటేశాయ శ్రీలక్ష్మి వల్లభారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాస స్వామి వారు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణి తటే అనే వాక్యానుసారంగా వైకుంఠం మీద విరక్తి కలిగినటువంటి శ్రీనివాసుడు స్వామి పుష్కరిణి ఎందు వేయించేసి వేయించేసిన కొంతకాలానికి ఉత్తూరు దగ్గర ఉన్నటువంటి నారాయణవరంలో అమ్మవారిని వివాహం చేసుకొని ఆ వివాహానంతరము స్వామి అమ్మవారు ఇరువురు కూడా తిరుమలకు పైనమయ్యి ఈ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళినట్టుగా దానికి పూర్వాంగంగా ఇప్పుడు మనం ఏదైతే శ్రీనివాస మంగాపురం అని అనుకుంటూ ఉన్నామో అదంతా కూడా అగస్త్య మహర్షి ఆశ్రమం ఆయన కోరిక మేరకు వివాహం అయిన తరువాత ఆరు మాసాలు పర్వతారోహణ చేయకూడదు అని స్వామికి చెప్పిన వెంటనే స్వామి కూడా అమ్మవారితో సహా ఆరు మాసాలు శ్రీనివాస మంగాపురంలో వేయించేసి దానికి ప్రతీతిగా కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా అక్కడికి వెలసి ఆ వెలసిన తరువాత ఆరు మాసాలు పూర్తి చేసుకొని స్వామి అమ్మవారు ఇరువురు కూడా స్వయంగా శ్రీవారి మెట్టు మార్గంలో నడవడం జరిగింది భక్తులందరికీ కూడా ఈ మార్గంలో నడవడం ద్వారా స్వామివారి యొక్క అడుగుజాడలలో నడిచినటువంటి పుణ్యం లభిస్తుంది తద్వారా శ్రీనివాసుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం కూడా జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ దారిని విరివిగా వినియోగించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని స్వామిని మరీ మరీ వేడుకుంటూ ఎన్ని మెట్లు ఉంటాయి ఇక్కడ ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంటుంది ఈ శ్రీవారి మెట్టు మార్గంలో దాదాపుగా రెండు వేల నాలుగు వందల మెట్లు ఉన్నాయండి ఈ దారిలో గంట నుంచి ఒకటిన్నర గంట తరువాత వారి వారి నడకను బట్టి మ్యాక్సిమం రెండు గంటల్లోపు తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది ఇక్కడ టీటీటీ సదుపాయాలు కూడా ఈ మధ్యకాలంలో కూడా ఎక్కువ కల్పించడం జరిగింది ఇప్పుడు ఉదయం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అనుమతి ఉంటుంది తర్వాత ఇక్కడ కల్పించే సౌకర్యాలు ఏమి ఈ శ్రీవారి మెట్టు మార్గంలో పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రవేశం ఉంటుంది ఇక్కడ మంచినీటి సౌకర్యం ఆహారం అంతా కూడా దొరుకుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎండ తగలకుండా కూడా మెట్లు మార్గంలో చివరి వరకు షెల్టర్లన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు చాలా తక్కువ సమయంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తిరుమలకు చేరుకునే మార్గం ఈ శ్రీవారి మెట్టు మార్గం పండితులు కూడా చెప్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలోనే ఉన్నాము ఆ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా మెట్లు దెబ్బ టీటీడీ అనంతర కాలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ మార్గంలో కూడా పైకప్పు ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఆ మధ్యలో కూడా మనకు అలిపిరిలో అలిపిరి మెట్ల మార్గంలో మధ్యలో ఉన్నట్లు దుకాణ సముదాయాలు ఉండవు అయితే త్వరగా తిరుమలకు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో దారి పొడవునా కూడా మంచినీటి సౌకర్యం అయితే టిటిడి కల్పించడం జరిగిందని చెప్పచ్చు అలాగే ఇక్కడ శ్రీనివాస మంగాపురం పక్కనే అక్కడ నుంచి అందుబాటులో టీటీడీ ఉచిత బస్సు ఉంటుంది అలా కాకుండా ప్రైవేటు వాహనాలు కూడా ఉంటాయి తిరుపతి నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే శ్రీనివాస మంగాపురం ఉంటుంది ఖాళీ నడకన మొక్కుకున్న భక్తుల్ని అలిపిరే కాకుండా శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీవారి మెట్టు మార్గం నుంచి కూడా త్వరగా స్వామివారి సన్నిధికి వెళ్ళే అవకాశం ఉంటుంది కేవలం గంట వ్యవధిలోనే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళచ్చు అయితే ఏటవాలు కొండ ఉండడంతో కొంచెం నడిచే మార్గం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా త్వరగా తిరుమలకు వెళ్ళాలనుకునే భక్తులు మాత్రం ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు అయితే ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఉంటుంది అనంతరం ఇది క్లోజ్ చేయబడుతుంది అయితే అలిపిరి మార్గం మాత్రం ఇరవై నాలుగు గంటలు కూడా తెరిచే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కాలినడక టోకెన్లు కూడా టీటీడీ అందజేస్తుంది కాలినడకన వెళ్ళే భక్తులు ఆ పరిమితమైన నిర్ణీత టోకెన్లు తీసుకొని వెళ్తే త్వరగా సులభంగా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది సాక్షాత్తు స్వామివారే ఈ మార్గం నుంచి శ్రీనివాస మంగాపురం దగ్గర విడిది చేసి అనంతరం ఈ మెట్టు మార్గం నుంచే తిరుమలకు వెళ్ళారన్న పురాణ ప్రాశస్యం కూడా ఉందని కూడా చెప్పచ్చు అలాగే గతంలో చంద్రగిరి కోట కూడా ఈ పరిసరాల్లోనే ఉండేది అప్పట్లో ఇటువైపు నుంచే రాజులు కానీ ఏదైనా స్వామివారికి ప్రసాదాలు తీసుకువెళ్లే క్రమంలో ఈ మార్గం నుంచే కూడా తీసుకువెళ్ళారని కూడా చెప్తుంటారు ఇది తిరుమల శ్రీవారి మెట్టు మార్గం పైన ఆ విశిష్టత విశేషాలు కెమెరామెన్ రాజేష్తో వర్మ సుమన్ టీవీ శ్రీవారి మెట్టు